పడాంచేరు కాన్స్టిట్యూన్సీలో నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఎవరిని చూసుకోవచ్చు? మెయిన్ గా ప్రభుత్వ ఎవరైనా ప్రజలు ఎవరైనా సరే మేమైనా ఏం చూస్తామంటే అభివృద్ధి అయిందా లేదా ఓవరాల్ గా ఇప్పుడు పటాన్చెరు అంటే ఈక్వల్ టు జిహెచ్ఎంసీ కిందకి వెళ్ళిపోయింది కాబట్టి జిహెచ్ఎంసీ ఏరియాలో టోటల్ గా చూస్తారు సిటీ ఇంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది కంపేర్ చేస్తారు సో ఎవరైతే అది ఖచ్చితంగా మీకు స్పష్టంగా మీకు కూడా అర్థమైపోతుంది దాని ద్వారానే ఈ రిజల్ట్ ఈజీగా వెళ్ళిపోతుంది పటాన్చెరు కంపల్సరీ జిఎంఆర్ గారికి స్కోప్ ఎక్కువ ఉంది ఆయన చాలా ఎక్కడంటే అక్కడ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాడు అని పనులు కూడా చాలా బాగా చేస్తున్నాడు కాబట్టి అతను రావడానికి స్కోప్ ప్రధానమైన ఆరోపణ ఏంది అంటే ఇక్కడ స్థానికులు కాకుండా బయటి వాళ్ళకే డబల్ బెడ్రూమ్లు కానీ పథకాలు కానీ చెందుతున్నాయి అంటున్నారు మరి దాని మీద ఏమంటారు స్థానికులకు ఎందుకు స్థానికులు కూడా వస్తున్నాయి అట్లానే ఎవరు అంటున్నారు అట్లా ఒకరిద్దరు ఎవరో అంటున్నారు కావచ్చు కావాలని ఇప్పుడు చేస్తే దానికి ఎవరేం చేయలేదు కదా ఇంకోటి పథకాలు ఒకటేసారి అందరికీ రావాలి ఒకటేసారి అంటే అందరికి ఎవరికి రావట్లా కొంత కొంతమందికి ఒక్కోసారి వస్తూ ఉంటాయన్నట్టు ఆ విధంగానే ఉంటాయి ఒకటేసారి నాకు కావాలంటారు చేయలేరు కదా అంతమంది అన్ని లక్షల మంది చేసుకున్నారు ఒక్కొక్కరికి ఉన్నా కూడా పెట్టుకున్నారు వాళ్ళకు కూడా రావాలంటే ఎలా వస్తుంది రాదు కదా సో గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ వెనక వాళ్ళు సర్వే చేసుకుంటారు వాళ్ళకు ఉందా లేదా స్పష్టంగా చూసుకున్న తర్వాతనే కలెక్టర్ లెవెల్లో అలాట్మెంట్ అవుతుంది ఇలా స్థానికులకే తప్పించుకుంటే బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వడానికి అవకాశం లేదు ఇంకొక ఆరోపణ ఏంది అంటే ఇక్కడ కబ్జాలకు ఇక్కడ ఉన్న భూములు కానీ ఇవన్నీ కానీ ప్రధానంగా కబ్జాలు అయిపోయినాయి అధికార పార్టీ వాళ్ళే కబ్జా చేసారు అంట దీని మీద మీ స్పందన ఏంటి సార్ ఒక్కటే సార్ కబ్జాలు చేయడానికి ఈజీగా ప్రాసెస్ అయితే కాదు కదా దానికి ఒక ప్రాసెస్ ఉంది కదా కోర్టులు ఉన్నాయి వాళ్ళు అన్నీ ఉన్నాయి కదా లీగల్గా అన్నీ ఉంటే లీగల్గా కొట్లాడొచ్చు కదా ఎవరు మసిపూసి ఏదో మా అది చేయడానికి అవకాశం లేదు కదా కబ్జాలు నేను పోయి కబ్జా చేస్తా అంటే ఊరుకుంటారా ఊరుకోరు కదా అన్ని ఎవిడెన్స్ ఉంటేనే ఖచ్చితంగా వెళ్తారు లేకపోతే వెళ్ళరు కదా నా ఇంటికి నేను ఉన్నా నా స్కోప్లో నేను ఉంటాను అనుకో నాకు ఉన్నాయి కాబట్టి నేను ఉండగలుగుతాను పక్కన ఇంటికి జరుగుతాను అనుకుంటే వెళ్ళగలుగుతాను అట్లా వెళ్ళలేము కదా సో చెప్పండి అదే అదే అన్నట్టు నెక్స్ట్ ఈ కాన్స్టిట్యూన్సీలో మళ్ళీ జిఎంఆర్ గారినైనా ప్రజలు కోరుకుంటుంది ఎస్ అండి బీఆర్ఎస్ అండి బీఆర్ఎస్ కారు గుర్తే చేస్తారు బీఆర్ఎస్ 100% వస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ జిఎంఆర్ అనే జిఎంఆర్ 100% వేస్తారు ఇక్కడ జిఎంఆర్ చూడరు ఇప్పుడు కేసీఆర్ని చూస్తారు అంటే టీఆర్ఎస్ నుండి నిన్న మొన్న బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి నీలం మధు గారు కానివ్వండి ఒక క్యాస్ట్ బేసిక్ పైన రాజకీయాలు జరుగుతున్నాయి కదా దాని మీద మీ స్పందన తెలంగాణలో క్యాస్ట్ బేస్డ్గా రాజకీయాలు దాదాపు తక్కువ అండి చాలా క్యాస్ట్ వైజ్గా చూసి తక్కువ డెవలప్మెంట్ ఎక్కువ చూస్తారు అభివృద్ధి చూస్తారు దాని ప్రకారం ముందుకెళ్తారు బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వచ్చిండు మధు గారు వారికి కూడా ఉండొచ్చు వాళ్ళ స్కోప్ వాళ్ళు ఒక్కసారి ఇప్పుడు ఆయన కంటెస్ట్ చేసినాక ఆయన ఏదైంది తెలుస్తుంది కదా తర్వాత ఆయనకి ఏ విధంగా ప్రిఫరెన్స్ చేయాలనేది ఇస్తారు ఇప్పుడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఒక సర్పంచ్ అయినటువంటి వ్యక్తి ఈరోజు ఒక ఎమ్మెల్యే రేసుకు ఎదిగిండు అంటే మధు గురించి మీ స్పందన మధుగారు ఏంటంటే జస్ట్ కేటీఆర్కి దగ్గర సార్ కొంచెం అన్ని పనులు చేయించుకున్నాడు అనే ఆ స్కోప్తోనే మధుగారు కొంచెం హైలైట్ అవ్వడం జరిగింది దాంతో కొంచెం ముందుకెళ్ళిండు అంతే అంత తప్పించి ఒక నియోజకవర్గం లెవెల్లో ఏమైనా చేసినా అంటే నాకు తెలిసి అయితే ఏం తెలియదు అన్నట్టు దాని నుంచి తెలియలేదు మనం ఏం చెప్పలేం కదా అట్లా నెక్స్ట్ ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీలో జిఎంఆర్ గారిని ఒక మంత్రిగా చూడొచ్చా అదంతా ఇప్పుడు ముందు గవర్నమెంట్ ఫామ్ కావాలండి గవర్నమెంట్ ఫామ్ అయినాక లీడ్ ఎవరైతే లెజిస్లేటివ్ లీడర్ ఉంటారో వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు ఆల్రెడీ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మన రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు ఒక స్టేడియమే బుక్ చేసుకోరు డిసెంబర్ 9 కోసం సో నేనే సీఎం అవుతా అనే ఒక హోప్తో ఉన్నారు కదా దాని మీద మీ స్పందన ఏంది ఆయనతోనే ఎంత తక్కువ మాట్లాడుతున్నాం అంత మంచిదండి ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయిన వ్యక్తి గురించి మాట్లాడడం చాలా తక్కువ వేస్తారు గురించి మాట్లాడడం వేస్ట్ కాకపోతే కాంగ్రెస్ కొద్దిగా స్కోప్ ఉంది బయటికి రావడానికి అవకాశం ఉంది టఫ్ ఫైట్ అయితే ఉంది